రాష్ట్ర ప్రభుత్వం 3 4 5 తరగతులు విలీనం చేయాలని విడుదల చేసిన జీవో నంబర్ 115 ను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి చింతకేల అయ్యన్న పాత్రుడు విరుచుకుపడ్డారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల తరగతుల విలీనంను తక్షణమే నిలిపివేయాలని రాష్ట్రమంతటా ఆందోళనలు చేస్తున్న ముఖ్యమంత్రి మాత్రం స్పందించడం లేదని ఆరోపించారు. అప్పట్లో ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా విద్యార్థుల సంఖ్య పెరిగినప్పుడు నాడు నేడు పనుల వల్లేనని గొప్పగా చెప్పుకున్నారని, నేడు అవే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గినప్పుడు ఉపాధ్యాయుల వైఫల్యమని, వారిపైకి నట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అసలు విషయం ఏంటంటే ముఖ్యమంత్రి ఒక వ్యాపారస్తుడు అని, వ్యాపార కోణంలోనే ఆలోచిస్తాడని, ఏదైనా చేస్తారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల సంఖ్య తగ్గడానికి గల కారణం కేవలం ప్రభుత్వం తీసుకుంటున్న తుగ్లక్ నిర్ణయాల వల్లే అని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ తెలుసు వర్షాకాలం స్టార్ట్ అయింది. ఈ సీజన్లో ప్రతి గ్రామంలో కూడా ఈ విషజ్వరాలు వ్యాపిస్తున్న సంగతి మనం రోజు చూస్తూనే ఉన్నాం. దీనివల్ల ప్రతి ఊళ్ళో జ్వరాలు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు. గ్రామాల్లో క్లీనింగ్ లేదు. చెత్త ఎక్కడ పడితే చెత్త దోమలు చాలా అద్వానం పరిస్థితి ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం మాటలు చెప్తుంది కానీ చేతల్లో కనిపించట్లేదు. అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు జ్వరాలతోటి. అంటే ప్రభుత్వం కోసం చూడకుండా ఇంకేంటంటే మనం ఏం చేయలేం. ప్రభుత్వం పట్టించుకోలేనప్పుడు మనం ఏం చేయగలం. చెప్పినా వినే పరిస్థితి కూడా లేదు. అంటే మీకు మీరుగానే మీ కుటుంబ సభ్యులు కారు జ్వరాలు వచ్చినాయి వచ్చినాయి అంటే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మన వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరికి వాళ్ళే తీసుకోండి. ప్రభుత్వం మీద మాత్రం ఆధారపడవద్దు అని చెప్పి ఈ సందర్భంలో ముందుగా మీ అందరిని కోరుకుంటున్నాను. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో మన తొగ్లక్ ముఖ్యమంత్రి గారు మరొక తొగ్లక్ నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే 3 4 5 తరగతులు విలీనం చేయాలని జీవో కూడా ఇచ్చారండి. జీవో నెంబర్ 117 ఇచ్చాడు. విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఈ జీవో నిలుపుదల చేయండి, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఆందోళన చేస్తున్నప్పుడు కూడా అసలు ముఖ్యమంత్రి గారు పట్టించుకునే పరిస్థితులు ఎక్కడ కనపడలేదు మనకి. అప్పుడు విద్యార్థులు పాసింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ఇదంతా నా గొప్పతనమే, నా ప్రభుత్వంలో ఇటువంటి పెరిగాయని చెప్పి గొప్పగా చెప్పుకున్నాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. మన పరీక్షలు చూశారు కదా, చాలామంది ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోయిన తర్వాత గణనీయంగా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఇప్పుడేమంటున్నాడు, అప్పుడు నా గొప్పతనం అన్నాడు. ఇప్పుడేమో టీచర్లు అసమర్థులు, టీచర్లు సరిగ్గా పాఠాలు చెప్పలేదు కాబట్టి వీళ్ళందరూ ఫెయిల్ అయిపోతున్నారని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి ఈవేళ ఈ విధంగా విలీనం చేస్తే ఈ పిల్లలంతా ఏమైపోతారండి. మరి ఆ గ్రామం నుంచి ఇంక మళ్ళీ హై స్కూల్ ఉన్న దగ్గరికి వెళ్ళాలి కదా, ఎలా వెళ్తారు, నడిచి వెళ్ళగలరా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి. మరి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి 3 4 5 తరగతుల బిల్డింగ్స్ ఏమవుతాయి, ఏం చేస్తారు. మళ్ళీ కొంతమంది అధికారులు ఏమన్నారంటే దాంట్లోనే అంగన్వాడీ కేంద్రాలు దిట్లు పెడతామంటారు. మరి చాలా దగ్గర అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి కదా, అవి ఏం చేస్తారు, ఏంటి నిర్ణయం నాకు అర్థం అవ్వట్లేదు. మీ బుర్రలో పనిచేస్తున్నాయా, బుర్రలు ఎవరికైనా పనిచేస్తున్నాయా. అంగన్వాడీ కేంద్రాలన్నీ స్కూల్లో మార్చేస్తే మరి అంగన్వాడీ బిల్డింగ్లు ఏం చేస్తారు, దాంట్లో ప్యాకెట్ క్లబ్ పెట్టుకుంటారా, బార్లు ఓపెన్ చేసుకుంటారా, ఏంటండి నిర్ణయాలు కాదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇటువంటి నిర్ణయాలు తప్పండి. ముఖ్యమంత్రులు ఉంటారు కాదట్లేదు, ముఖ్యమంత్రులు ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఇటువంటి నిర్ణయాలు, తప్పు నిర్ణయాలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తు మీద మనం ఆటలాడుకోవడం మంచిది కాదని చెప్పి నా తాలూకు మనవి. నేను బొత్స సత్యనారాయణ గారికి కూడా మనవి చేస్తున్నాను. సార్ మీరు బాగా సీనియర్, ఎంతో అనుభవం వ్యక్తులు, మీకు మంచి అవకాశం వచ్చింది, ఎడ్యుకేషన్ మినిస్టర్గా అవకాశం వచ్చింది,
ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయండి సార్. మీ ముఖ్యమంత్రి గారికి ఆలోచించే శక్తి లేదు, మీకు ఉంది కదా. మీరని నాకు చెప్పి పిల్లల భవిష్యత్తు ఆటాడుకోవడం సార్. పలానా బొత్స సత్యనారాయణ గారి టైంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రహ్మాండంగా జరిగిందని పేరు రావాలి కదా మనకి ఉత్తరాంధ్ర జిల్లాకి. ఒకసారి ఆలోచించి ఏమని చెప్పి బొత్స సత్యనారాయణ గారికి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. మన గారికి అనుభవం లేదు అని చెప్పి పరిపాలన చేయట్లేదని నా దృష్టిలో తప్పు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా తెలివైన వాడు, వ్యాపారం ఎలా చేయాలో బాగా తెలిసిన వ్యక్తి, తక్కువ టైంలో కోట్లాది రూపాయలు ఎలా సంపాదించాలన్నట్టు ఆలోచించిన వ్యక్తి. ఈ మూడు నాలుగు ఐదు తరగతులు కూడా విలీనం చేయడానికి కారణం ఉండదు. నా అనుమానం ఏంటంటే ఈ మూడు నాలుగు ఐదు తరగతుల విలీనం చేసేదనుకోండి పిల్లలు చదవడం మానేస్తారు, ఇంకా దూరం వెళ్ళలేరు కదా. అది నడిచి ఎవరు వెళ్తారు, వెళ్ళరు, డ్రాప్ అవుట్స్ అయిపోతాయి. డ్రాప్ అవుట్స్ అయిపోయినుకోండి ఇంకా కొత్తగా టీచర్లు అయ్యే అవసరం లేదు, వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వ అవసరం లేదు, మళ్ళీ కొత్తగా టీచర్ పోస్టులు కూడా తీయ అవసరం లేదు. ప్రభుత్వానికి డబ్బులు మిగులుతున్నాయి కదండి. ఇప్పుడు అప్పులు వల్ల ఉంది కదా, అప్పులు అయిపోయి ఉన్నాయి కదా ప్రభుత్వం. డబ్బులు లేక ఇవన్నీ ఎత్తుగాళ్ళు వేస్తున్నారు. ఈ ఎత్తుగాళ్ళన్నీ పిల్లల భవిష్యత్తు మీద పనిచేస్తాయి. పిల్లల భవిష్యత్తు పాడైపోతుందన్న ఆలోచన చేయట్లేదు అతను. ఇవాళ చూశారు మీరు మన జగన్ రెడ్డి గారు ఆలోచన ఏంటంటే ఈ పిల్లలు తగ్గిపోయారు అనుకోండి, చదవకుండా చాలామంది వేలాది మంది తగ్గిపోతారు కదా స్కూల్కి వెళ్ళక మానేసి. అప్పుడు మధ్యాహ్నం భోజనం పెట్టవసరం లేదు, పుస్తకాలు బట్టలు బ్యాగులు సాక్సులు బూట్లు ఇవ్వవసరం లేదు. ప్రభుత్వానికి ఆదాయం మిగిలిపోతుంది కదా డబ్బులు. ఇదే అండి మన ముఖ్యమంత్రి గారు తొగ్గలకు నిర్ణయం. ఒకసారి పెద్దలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే విద్యా కానుక, విద్యార్థులకి విద్యా కానుక అది ఒక పథకం అని పెట్టాడు. సరే మంచిదే, మంచి మంచి పథకం మంచిదే. కానీ ఆ రోజు విద్యా కానుక ఓపెనింగ్ జరిగింది మధ్యనే. ఆ రోజు 10 మందికి 20 మందికి పుస్తకాలు ఇచ్చి పుస్తకాలు బ్యాగులు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చేవాళ్ళదండి. ఇక ఆ కానుక ఏంటి, పుస్తకాలు బట్టలు బ్యాగులు బూట్లు బెల్టలు ఇప్పటికీ 80% పిల్లలకి ఈ కానుకలు అందలే. మీరు ఇస్తానంటే గొప్పగా చెప్పిన కానుకలు అందలేదు. పైగా బ్యాగు నాసిరకం బ్యాగు పుస్తకాలు పైనుంచి చేస్తాడు కింద నుంచి పడిపోతున్నాయట. ఇదేంటి మీరు ఈ విధంగా అండి ప్రజలు మోసం చేస్తున్నారు, అన్ని వర్గాల వారిని మోసం చేసే ఆఖరి పిల్లలు కూడా మోసం చేస్తావా ముఖ్యమంత్రి, తప్పు కదా. ఒకసారి ఆలోచించేయమని చెప్పి ఈ సందర్భంలో మరొకసారి కోరుకున్నానండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చెప్పడానికి కూడా బాధ అనిపిస్తుంది బాబు, ఈ ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే ఎన్ని అబద్ధాలండి. అరే సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడుతుంటే అబద్ధాలండి. ఎదుటి మనుషులు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా బాబు నేను చాలామంది ముఖ్యమంత్రి చేశాను బాబు, నేను ఇన్ని అబద్ధాలు నేను దగాకో నేను ఎప్పుడు చూడలే. మీరు మనం చూశారు కోర్టు ఆర్డర్ ఎంత ఘోరంగా ఇచ్చిందండి. ఆ కోర్టు ఆర్డర్ చూసిన తర్వాత నేను మనం ఆంధ్రప్రదేశ్లో పుట్టినది మనం సిగ్గుపడుతున్నాం, ఈ ముఖ్యమంత్రికి సిగ్గు లేదు. కోవిడ్ టైంలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 1160 కోట్లు ఇచ్చిందండి. దేనికి? ముఖ్యమంత్రి తీసుకోవడానికి కాదు, మనం తీసుకోవడానికి కాదు, కోవిడ్ ఎఫెక్ట్ అయినటువంటి పర్సన్స్కి మందులకు కానివ్వండి భోజనాలకు కానివ్వండి ఎన్నిటికీ సహాయం చేయడం కోసం ఇస్తే ఆ 1160 కోట్లు కూడా అకౌంట్ చూపించట్లేదు. ఏమైంది అర్థం కావట్లే, అంత ఘోరం ఏంటి నాకు అర్థం. ఇసుక దోపిడీ అన్ని దోపిడీ చేస్తున్నారు, మందు మీద దోపిడీ చేస్తున్నారు, గనులు దోపిడీ చేస్తున్నారు, అసవాళ్ళ భూములు దోపిడీ చేస్తున్నారు. సరే అయిపోయింది, రోగులకి ఇచ్చిన డబ్బులా, కోవిడ్ టైంలో ఇచ్చిన డబ్బులు కూడా తినేస్తారయ్యా. ఏమైంది అకౌంటు చెప్పడానికి కూడా లేదు కదా. ఈ యంత్రాంగం అంతా ఏం చేస్తుంది, 1160 కోట్లు అకౌంట్ చూపించలేదంటే ఎంత దౌర్భాగ్యం అండి. పార్లమెంట్ కోర్టులో ఆర్డర్ వస్తే భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ రోగుల డబ్బులు కూడా తినేసారంటే మాకు సిగ్గేస్తుందయ్యా. అసలు ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టు మన డైరెక్షన్ చూసారు లేదు మీరు అందరూ, ప్రజలందరూ కూడా. మీకు ఎవరికేమన్నా కోవిడ్ టైంలో డబ్బులు రావాల్సి ఉంటే మీ పిటిషన్ పెట్టండి, మీకు అన్ని డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేస్తే పరిష్కారం చేయాలని చేసి ఏర్పాటు చేస్తారు 4 వారాల్లో అని చెప్పి ఇచ్చారు.
అంటే అటువంటి ప్రజలెవరూ ఉండిపోయినా కోవిడ్ జగన్ రెడ్డి గారు నిన్న అనుకుంటాను నెల్లూరు జిల్లా రామాయపట్నంలో ఒక పోర్టుకి శంకుస్థాపన చేశారు మీరు ఇంత ముందు చంద్రబాబు నాయుడు టైంలో జరిగే ఎన్నిని మళ్ళీ మీరు కొత్తగా ఏదో మీరు ఇచ్చినట్టు ఏదో నాటకమాడారు సరే వదిలేయండి మీరు ఏమంటారంటే ఈ ప్రభుత్వంలో 9 పోర్టులు కడతాం రాబోయే 2 సంవత్సరాల్లో 4 పోర్టులు పూర్తి చేస్తా ఉన్నారు ఓకే చాలా సంతోషం పడ్డా ఆ స్టేట్మెంట్ చూసి ఏమైంది మా విశాఖపట్నం జిల్లాలో ఈ హార్బర్ ఎక్కడ ఎక్కడంటే మా విశాఖపట్నం జిల్లాలో 3 సంవత్సరాల నుంచి ఈ హార్బర్ ఎక్కడ కనపడలేదు నీవు అప్పుడు ఎలక్షన్ లో చెప్పు వచ్చినని హార్బర్ ఇచ్చేస్తాను చెప్పి హామీ ఇచ్చి వాళ్ళందరినీ మోసం చేసి ఓట్లు ఎంచుకున్న అచ్యుతాపురం మండలం మా విశాఖపట్నం ఏరియాలో అనకాపల్లి జిల్లాలో కొత్త జిల్లాలో నువ్వు ఇచ్చిన హామీ 3 సంవత్సరాలు అయింది చూడు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది వేళ ఫోటోతో సహా ఒక్క అడుగనే డెవలప్ చేసి ఒక్క అడుగు 3 సంవత్సరాలు పెట్టి వాళ్ళందరినీ మోసం చేస్తే పాపం నమ్మి నీకు ఓట్లేసారు కదా దీనికి సమాధానం చెప్పకుండా ఇంకా 9 పోర్టులు కడతాను ఇంకో 2 పోర్టు పూర్తి చేస్తాను ఎవడైనా ఉంటుంది నీ మాటలు అయిపోయింది నీ పని 3 సంవత్సరాలు నీ మాటలు నమ్మి మోసపోయారు జనం అంతా పైగా అంటూ ఈ పోర్టు నెల్లూరు జిల్లాలో ఈ పోర్టు వల్ల 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తారు చెప్తున్నాను ఎలాగొస్తాయి మాకు తెలీదా మాకు తెలీదా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఇలా ఎన్నాళ్ళు మోసం చేస్తాయి జనాన్ని అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను నువ్వు చెప్పడం కాదు నీ మాటలు నమ్మే పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర జనం లేదు ఇప్పుడు 100,000 2 లక్షలు నేను నమ్మి రోజులు పోయాయి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఆ రామాయపట్నంలో ఉన్నటువంటి పోర్టు కాడ ఏదేదో తయారవుతుందో ఆ పోర్టు తాలూకు యజమాని ఉంటారు కదా ఎవరు సీఓ ఉంటాడు కదా యజమాని కానీ సీఓ కానీ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి మా పోర్టు తయారైతే మా పోర్టులో ఇన్ని ఉద్యోగాలు వస్తాయి అని చెప్పండి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమంటుంది జనాలకి ఏం చెప్తావు వారు మా విశాఖపట్నంలో కూడా పోర్టులు ఉంటాయి మేము చూస్తున్నాం మహా అయితే ఒక్కొక్క పోర్టులో 6,000, 10,000, 15,000 ఉద్యోగాలు కంటే ఎక్కువ రావు నువ్వేమో 2 లక్షల మంది 3 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చేస్తూ ఉంటారు ఇలా ఎన్నాళ్ళు మోసం చేస్తారని జగన్ రెడ్డి గారు అసలు ఆలోచించేయండి ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది ఇప్పుడు మీరు తీసుకున్న తగ్గులక పనుల వల్ల మన రాష్ట్ర పరిస్థితి శ్రీలంక పరిస్థితులకు వచ్చి పరిస్థితి ఉంది ఒకసారి గమనించండి పెద్దలు మేధావులతో మాట్లాడి సరైన నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేయండి సీనియర్ మంత్రులు ఉన్నారు మీ దగ్గర వాళ్ళ సలహాలు తీసుకోండి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేయమని చెప్పి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంలో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి